నమస్కారం కోదండ రామయ్య గారు. ఓహో నువ్వటే జోగినాథం, రా రా గుర్తుపట్టారే, ఎంత కాలం అయిందా నిన్ను చూసి. అవునవును, బాగున్నారా? బాగున్నానండి. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు? వీడు మా మూడో వాడండి. ఎప్పుడో పొట్టి లాగులు వేసుకునే రోజుల్లో చూశాను. ఇంతకీ నీ పేరేమిట్రా అబ్బాయి? మై నేమ్ ఇస్ అబ్బులు. ఎనీ డౌట్? మై నేమ్ ఇస్ అబ్బులు అని నువ్వే చెప్తున్నావు కదరా, ఇంకా డౌట్ ఏముంది? హౌ యు టెల్ మీ యువర్ నేమ్? నన్ను కోదండరామయ్య అంటారా అబ్బాయి? నాట్ ఇన్ తెలుగు. వాట్ ఈస్ యువర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్? యోగినాథం, మీ వాడు మహా చురుకైన వాడు సుమి. చురుకా? నా బొంద చురుకు అయ్యా, కడుపు తుంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చురుగ్గా ఎందుకు ఉండండి? ఈ వెధవ ఈ మధ్య 10వ తరగతి 10వసారి చెప్పాడు, దండయాత్రల పరంపర చేస్తున్నాడండి. జోగినాథం చూడవయ్యా, చూడు ఏ చిమైనా కుట్టిందేమో చూడు. చూస్తా చూస్తా, మరీ విపరీతం చేస్తున్నాడే. ఒరే నాయన, ఎందుకురా ఉన్నట్టుండి ఎడుపు లంఘించుకున్నావు? అరే కొద్దిసేపు ఆయన పెద్ద ఆయన రా, ఎంత మాట్లాడినరా. తప్ప చెప్తా తప్ప, నేను 10వ తరగతి 10 సార్లు చెప్తావు. తప్పే తప్పే. ఇదిగో నాయన, నీ కోతి వేషాలు కొద్దిగా కట్టి పెట్టరా, అవతల పెద్ద మనిషితో మాట్లాడుతాం. నీ గురించే రా నాయన. ఇదిగో సరేనా, అది కోదండరామయ్య గారు, మా అబ్బులు గాడికి చదువు అబ్బదని, వాడికి ఆ చదువు వచ్చి రాదని మీకు ఈ పాటికి స్పష్టంగా అర్థమయ్యే ఉండాలి. అందుకని మీరే పెద్ద మనసు చేసుకుని వాడిని ఏదో ఒక పనిలో పెట్టి నన్ను కాపాడాలండి. దీనికోసం మీ చేతులు పట్టుకుని కాళ్ళు అనడానికైనా, కాళ్ళు పట్టుకుని చేతులు అనడానికైనా వెనకాడేది లేదు. చూమా, మనసున్న పెద్దవారు మీరే ఏదో విధంగా కాపాడి నన్ను ఆదుకోవాలండి. ఊరుకోవయ్యా జోగినాథం, నువ్వు అలా బాధపడుతుంటే నాకు బాధ వేస్తుంది. మరి ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు చెప్పు. మన వాడికి చదువు లేకపోతేనే మంచి చురుకైన కుర్రవాడు ఏ ఫీల్డ్లోనైనా పైకి వస్తాడు. ఏ సాఫ్ట్వేర్లోనో అదేదో మల్టీమీడియాలోనో తోసేద్దాం. అయ్యా ఏం తోసేటండి, మా వాడిని అక్కడి నుంచి బయటికి తోసేశారు. మా వాడిని సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి పంపించటం, ఇంతటి హార్డ్ ఫెలో ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో పనికి రావడం నిర్ణయించి బయటికి సాగరంపటం కూడా అయిపోయిందండి. అంతదాకెందుకు, అసలు మా వాడి వల్లే ఇవాళ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సంక్షోభంలో పడిందని జనం అనుకుంటుంటే ఈ చెవులతో విన్నా. పోనీ మన వాడిని హార్డ్వేర్ ఫీల్డ్ లో తోసేద్దాం. అయ్యా కోదండరామయ్య గారు, ఆ ముచ్చటా తీరిందండి. ఈ వెధవ కంప్యూటర్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడదీయడం దాకా నేర్చుకున్నాడు. మళ్ళీ బిగించరా అంటే అది మాత్రం నాకు తెలియదు, దిక్కులు కూడా చెప్పుకోమంటున్నాడు. సరిపోయిందయ్యా, ఈ మధ్య జర్నలిజం మంచి ఊపు మీద ఉంది కదా, మన వాడిని జర్నలిస్ట్గా దోసేద్దాం. అబ్బో అది చేశాడండి బాబు. ఏం చెప్పమంటారు, ఒక రిపోర్టర్గా మా వాడు రాసిన తెలుగు భాషను చూసి ఆ ఎడిటర్ జడుచుకుని కన్ఫ్యూజ్ అయిపోయి తెలుగు భాషే మర్చిపోయాడండి. సర్లేవయ్యా, నాకు తెలిసిన సినిమా డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర మన వాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెడదాం. సరిపోయింది, ఈ కుంక అది వెలగబెట్టాడండి. సార్ హీరో గారు చెప్పండి. మంచి నంబర్ వన్ సీన్ సార్, ప్రీ క్లైమాక్స్ అంటే ఇక్కడ నుంచి ట్రయల్ వేస్తాం సార్ మనం. చూడండి ఇక్కడ, ఇక్కడ నుంచి ఈ ట్రయల్ వేసుకున్నట్లు వస్తుంది సార్. ఇక్కడ ట్రయల్ వేసుకుంటారు సార్, ఇక్కడికి వచ్చే లోపల ఆపుతాం. ఒక క్లోజ్ మీది, ఇక్కడ నుంచి మీది ఒక క్లోజ్ సార్, ఇలా క్లోజ్ షాట్. ఇది ఇలా ఇలాంటి సీన్ ఎలాగైనా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరన్నా? అసలు ఇప్పుడు ఇప్పుడు ట్రయల్ వేస్తారు సార్ ఎవరన్నా? మంచి జిమ్మి జిప్ తీసుకొని ఇలాగా 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 ఇలాగ ఇలా వచ్చి ఎక్కడ పెడితే హీరోకి, ఎక్కడ పెడతారా, ఎక్కడ పెడితే హీరో వెళ్తున్న అంతలా కనిపెడతారు. అలాగా నాకు తెలియదు సార్, ఇప్పుడు హీరోయిన్ కిడ్నాప్ చేయబడింది, అక్కడ చావు మదుపుల మధ్య ఉంది, అదంతప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ కావాలి మరి. ఈయన కాదు హీరో, కాదు హీరో కాపాడడానికి వస్తున్నాడు. అప్పుడు మనం జిమ్మి జిప్ ఇక్కడ ఓపెన్ చేస్తే హీరో బండి మీదకి వెళ్ళి ఎక్కి స్టార్ట్ చేసి వస్తా ఉంటే మళ్ళీ దానికి తట్టది సూపర్ ఉంటారే. చెప్పరా చెప్పు సార్. డైరెక్టర్ గారు, ఓ డైరెక్టర్ గారు ఆగండి సార్, అది చెప్తున్నాడుగా చేసుకో, సినిమా చేసుకోండి రా. మనవాడి హుషారికి బెంబేలు ఎత్తిపోయి ఆ డైరెక్టర్ సినిమానే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయట. ఇప్పుడు పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్నాడని కొందరు విన్నాను. అలాగా సర్లే పోనీవయ్యా,
మన వాళ్ళ సూపర్ మార్కెట్ ఒకటి ఉంది, అందులో ఈ కుంకని సేల్స్ బాయ్ గా పెట్టేద్దాం. సారీ ఏం అనుకోవద్దు, మన వాడిని తొందరలో కుంక అనేశాను. అయ్యో ఎంతమాట కోదండరామయ్య గారు, ఒక కుంకని కుంక అనగాక నిలవంక అంటండి ఎవడైనా. అయినా తమ వంటి పెద్దల నోటి వెంట వచ్చిన చుట్టు కూడా ఒక దీవెన లాంటిదే కాదంటానికి లేదు. అంచేత మన వాడిని సూపర్ మార్కెట్ లో సేల్స్ బాయ్ గా దోసేద్దాం. అంతేనంటారా, తోసేయచ్చు అనుకోండి, కానీ వీడికి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పంచదార ఇట్లా ఏది కనపడితే అది కేజీలు కొద్ది బొక్కేసే అలవాటు ఉందే. వీడి దెబ్బకి ఆ సూపర్ మార్కెట్ ఓనర్ హార్ట్ అటాక్ వచ్చి పైకి పోవటం ఖాయం. సర్లేండి, అయినా మీరు చెప్పినట్టు సూపర్ మార్కెట్లోకే దోసేద్దాం. ఇది చేసేది ఏముంది ఎరా, సూపర్ మార్కెట్ లో సేల్స్ బాయ్ తోచేస్తా నన్ను. అంత ముందు పచారీ దుకాణాలు సేల్స్ బాయ్ పెట్టినప్పుడు నా కోపం వచ్చినప్పుడు నేనేం చేశాను చెప్పుకో. ఏం చేశాడండి? ఎందుకులేండి చెప్పుకుంటే సిగ్గుచేటు, వీడు తిండికి అడ్డొచ్చారని. అగ్ని అగ్గిపెట్ట ఉంది. వీడంతటి గనుడేనయ్యా, చూస్తే తెలియట్లా. అయ్యా ఇది పరిస్థితి, తర్వాత మీ దయ. డోంట్ వరీ మిస్టర్ జోగినాథం, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఇలాంటి కుర్రవాణ్ణి అక్కడ ఇక్కడ తిప్పటం న్యాయం కాదు. వీడిని వెంటనే రాజకీయాల్లో దోసేద్దాం. అవును, రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ వాడికి. శుభ్రంగా ప్రజాసేవ చేసుకుని పైకి వస్తాడు. అనుభవంతో చెప్తున్నాను, నా మాటకు తిరుగులేదు. అంతే సాధురి సాధురి మల్లారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరికి తెలుసు. చూసావా, నేను చెప్పరా దూసుకుపోతాడంతే. అంతా మీ ఆశీర్వచనం.